మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయాలి, పవన్ కు ఎమ్మెల్యే రాజమల్లు సవాల్. కరీంనగర్ లో రూపాయికే బిర్యానీ, ఎగబడ్డ ప్రజలు, హోటల్ ధ్వంసం. షార్ట్ సర్క్యూట్ తో విద్యుత్ మోటార్లు దగ్ధం, 400,000 ఆస్తి నష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, పర్యాటక రంగం పట్ల ఆసక్తి గల విద్యార్థులు తమ కళాశాల ప్రవేశపెట్టిన కోర్సుల్లో చేరి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని నెల్లూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్స్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అభిలాష్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఇది వచ్చి మా కాలేజ్ వచ్చి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఓరియంటెడ్ కాలేజ్. ఇది టూరిజం స్పెషలైజ్డ్ కాలేజ్. ఇది సో వీఆర్ కమింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మా కాలేజ్ వచ్చి నెల్లూరులో ఇట్ ఇస్ లొకేటెడ్ అండ్ ఆ కాలేజ్లో ఎంబీఏ టూరిజం, బీబీఏ టూరిజం గురించి 2 ఇయర్స్ కమ్ 3 ఇయర్స్ డిగ్రీ స్టూడెంట్స్కి మేము వీఆర్ గివింగ్ ద డిగ్రీ టు దెమ్. ఈ కోర్స్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కు చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటుంది. వీళ్ళు ఈ కోర్స్ అయిన తర్వాత దే కెన్ వర్క్ ఇన్ చాలా మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేసుకోవచ్చు. ట్రావెల్ ఏజెన్సీస్, టూర్ ఆపరేటింగ్ కంపెనీస్, ఎయిర్లైన్స్, క్రూజ్ కంపెనీస్లో వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు. అంటే ఇది మేజర్ కోర్స్ కాకుండా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆఫర్ చేసే టూర్ గైడింగ్ కోర్సెస్, ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిస్ట్ ఫెసిలిటేటర్ కోర్సెస్ అయినా చాలా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నాము సార్. ఇప్పుడు ఈ కోర్స్లో ఏంటంటే, ఇప్పుడు కడప డిస్టిక్ల నుంచి స్టూడెంట్స్ మాకు తక్కువ అప్లికేషన్ వేస్తున్నారు. ఎందుకంటే మా కాలేజ్లో ఇండియా మొత్తం అన్ని స్టేట్ల నుంచి స్టూడెంట్స్ వచ్చి కోర్స్ తీసుకుంటారు. అంటే కడప డిస్టిక్లో కొంచెం అవేర్నెస్ తక్కువగా ఉంటుంది. సో మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ డిస్టిక్ల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి ఈ కోర్స్ని చదివి బెనిఫిట్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా ఇప్పుడు ఫీ రీఫండ్, ఇప్పుడు స్టూడెంట్స్ వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకు ఫీ రీఫండ్ స్కీమ్ కూడా ఉంటుంది. ఎలిజిబుల్ స్టూడెంట్స్కి ఇది ఉంటుంది. ఈ డిగ్రీ వచ్చి ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అని ఒక సెంట్రల్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ ఆఫర్ చేసే డిగ్రీని వాళ్ళకి దొరుకుతుంది. సో సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజు, ఇది స్టూడెంట్స్కు చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ మా కాలేజ్ వచ్చి నెల్లూరులో 2010లో ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పటి వరకు స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్స్ అందరికీ క్యాంపస్లోనే దొరుకుతుంది. ఇది ఏపీలో కొత్త రాజకీయ పార్టీ అవతరించబోతోంది. ఈ మేరకు పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోరిక మేరకు కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం అవుతుందని ప్రకటించారు పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్. ఇప్పటి వరకు జరిగిన దోపిడీని కొత్త పార్టీ కక్కిస్తుంది. వైసీపీ, టీడీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కావాలన్నారు. ఆవిర్భావ సభ జూలై 23న నాగార్జున వర్సిటీలో ప్రజా సింహగర్జన పేరుతో నిర్వహిస్తామని, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ పాలనలో కొన్ని కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని, ఏ వర్గ అభ్యున్నతి కోసం ఆ పార్టీ పాటుపడలేదని విమర్శలు చేశారు. రౌడీ హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ పార్టీ వైసీపీ అని, ఆ పార్టీ ఏర్పాటు అది అధికారంలోకి రావటం దురదృష్టమని మండిపడ్డారు. పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ 2 పార్టీలు రాజధాని విషయంలో అన్యాయం చేశాయని ఆగ్రహించారు. ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏదో ఒక వర్గము అసంతృప్తికి గురవ్వడము, వెనుకబాటుకు గురవ్వడము జరుగుతుంటుంది. అయితే గత 40-50 సంవత్సరాల నుండి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా అణచివేసుకునే కార్యక్రమం జరుగుతోంది. దీనికి ఏ పార్టీ అతీతం రాదు, ఏ ప్రభుత్వం అతీతం రాదు. మనం గత దశాబ్దాల కాలం నుండి తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము
భారతదేశానికి ధాన్యాధారమని మనం చెప్తున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు ఇక్కడ పండే పంటలు బంగారం పండించే అవకాశం ఉన్నా ఈరోజు రైతుల పరిస్థితి ఎలా ఉందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. పూర్తిగా రాష్ట్రం నుండి రైతుల వ్యవసాయాన్ని వదిలి వలస వెళ్ళే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు అవసరమైతే పట్టణాలకి నగరాలకు వెళ్ళి అక్కడ అటెండర్లుగా పనిచేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో రైతులకు ఉంది. ఈరోజు రైతుల పేరు చెప్పి వ్యవసాయం పేరు చెప్పి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. నీటి ప్రాజెక్టు పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. రైతులు వ్యవసాయం పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు తప్ప. నౌపడ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధి మర్రిపాడు పంచాయతీ సెలగపేటలో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారిని డాక్టర్ ఎన్ నందిని 104 వాహనం ద్వారా వెళ్లి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలను, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన బీపీ, షుగర్, థైరాయిడ్, జ్వరాల బారిన పడిన వారికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి మంచానికే పరిమితమై ఉన్న వ్యాధిగ్రస్తులను ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేసి సూచనలు, సలహాలు ఇచ్చి మందులు అందజేశారు. అవసరమైన రోగులకు ఈసీజీలు తీశారు. గ్రామంలోనే ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో భాగంగా వైద్యులు ఇంటికి వచ్చి గడప వద్దనే వైద్యం అందించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఓ పరిమళ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నా గురించి కత్తిపూడి పిఠాపురంలో ప్రస్తావించారు. కాకినాడలో కూడా నా గురించి మాట్లాడాలని కోరుతున్నాను. పవన్ ప్రతి మాటకి నేను సమాధానం చెప్తాను. నీలా అన్న బలంతో నేను ఎదగలేదు. స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చాను. లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను. ప్రతి మాటకి సమాధానం చెప్తాను. తగ్గేదే లేదని ఆయన అన్నారు. ఎప్పుడు కూడా మీరే మాట్లాడతారు, మేము కూడా మీకు ఎంత బలం ఉందో, మీకు ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారో కాకినాడ పట్టణ ప్రజలకి తెలియాలి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నాయకులు తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు అన్ని వర్గాల వారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. త్వరలోనే వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ బీసీకి ఏం చేసాం, అదేవిధంగా కాకినాడలో బీసీకి ఎంత పెద్ద ఎత్తున రాజకీయ పదవుల్లో కానీ అదే సంక్షేమంలో కానీ ఎంత పెద్ద ఎత్తున చేసామో తెలియపరచడం కోసం ఒక పెద్ద సభ కూడా ఏర్పాటు చేయాలని మా వైఎస్ఆర్ పార్టీలోని బీసీ నాయకులందరూ నిర్ణయం తీసుకుంటే తప్పున చేద్దామని చెప్పడం జరిగింది. ఈరోజు కాకినాడ పట్టణంలో 33,000 ఇల్లు ఈరోజు కట్టడానికి పూర్కొన్నాం. 33,000 మందికి పట్టాలు ఇచ్చాం. 33,000 మందిలోనూ 27,000 మందికి స్థలాలు కూడా చూపించేస్తాం. 17,000 శాక్షణీయులు అవి కట్టడం మొదలెడుతున్నాం. త్వరలో ఎవరైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చో వాళ్ళ కూడా శాక్షణీయులకి పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే ఆ ఇల్లు కూడా కట్టే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 33,000 ఇళ్లలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందరికి సంబంధించి 27,000 పట్టాలు ఇవ్వటం జరిగింది. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి కాకినాడ పట్టణ కాకుండా రాష్ట్రంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి పెద్ద ఎత్తున చేయబడుతుంది. అది ఒకసారి సభ ద్వారా మాట్లాడుకున్నాం, సభ ద్వారా వివరించుకుందామని తెలియజేసుకుంది. అదేవిధంగా కాకినాడ పట్టణంలో రాబోయే ఎలక్షన్లో బీసీల మద్దతు కూడా కూడగొట్టుకుని అదేవిధంగా ఇతర కోస్తులు మద్దతు కూడా కూడగొట్టుకుని ఇతర వర్గాలు చేయాలి ముందుకెళ్ళాలని ఒక సభలో ఏర్పాటు చేసుకోవడం ఎవరని చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలి. పోతే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ఏదో యాత్ర జరుగుతుంది. నా గురించి కత్తిపూడిలో మాట్లాడారు, పిఠాపురంలో మాట్లాడారు, ఈరోజు
ప్రొద్దుటూరు నుండి పోటీ చేసి గెలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. 10 రోజుల క్రిందట పవన్ మాట్లాడుతూ, నేను సీఎం అభ్యర్థిని కానని, ప్రభుత్వం ఓట్లు చీలకుండా మాత్రమే ఉపయోగపడతానని మాట్లాడిన పవన్, ఈ రోజున నేను కూడా సీఎం అభ్యర్థినని, నాకు అవకాశం ఇచ్చి నన్ను కూడా సీఎం చేయండి అని పవన్ ప్రకటించిన మాటలపై ధ్వజమెత్తారు ఎమ్మెల్యే రాచమల్లు. స్థిరమైన అభిప్రాయం లేక, నీ బలం నీకే తెలియక నీవు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయగలవని రాచమల్లు ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట వింటూ, నీ పార్టీ కార్యకర్తలను, ప్రజలను మోసం చేస్తున్నావని ఎమ్మెల్యే రాచమల్లు ధ్వజమెత్తారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ కు 30 సీట్లు కేటాయిస్తే అందులో 5 సీట్లు కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి సీఎం ఎలా అవుతాడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు ప్రయోజనం లేని మాటలు మాట్లాడతాడని రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. అలాగే ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవమని పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు రాచమల్లు. పవన్ ను అసెంబ్లీ గేటు కూడా ఎక్కనివ్వనని సవాల్ విసిరారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. కొత్త పెళ్లి కొడుకు అత్తవారింటికి వచ్చినట్టు వారాహిలోకి పవన్ కళ్యాణ్ వచ్చినాడు. వీధుల్లేగబ్బా, వచ్చిన వెంటనే కొన్ని తెలియని మాటలు, కొన్ని తెలిసిన మాటలు, అవసరం లేని మాటలు ఎక్కువ, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చని మాటలు ఎక్కువ, ఇవన్నీ మాట్లాడినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా, ఈ నియోజకవర్గానికి 2 సార్లు శాసనసభ్యునిగా ఎన్నిక కాబడిన హోదాలోనే పవన్ కళ్యాణ్ను, జనసేన పార్టీని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నా. సమాధానం చెప్పాలా? రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎవరు ప్రతిపక్షాలు కానీ, ఆయన రాజకీయ వ్యతిరేక వర్గాలు కానీ ఆయన మాట్లాడిన మాటలపైన ప్రశ్నించినప్పుడు, ఆ ప్రశ్నించిన మాటలను పరిగణలోకి తీసుకొని ఆమోదయోగ్యమైనటువంటి ప్రశ్నలు అయితే, అవి ప్రజలకు, ప్రతిపక్షాలకు, వ్యతిరేక వర్గాలకు సమాధానం చెప్పాల్సిన మాటలు అయితే చెప్పాలా? ఇప్పుడు నేను అడిగేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల హోదాలని అడుగుతా ఉన్నా. కరెక్ట్గా 10 దినాల ముందో 20 దినాల ముందో నేను సీఎం అభ్యర్థిని కాను, నేను సీఎం అభ్యర్థిని కాను, ప్రభుత్వ ఓటు చీలకుండా ఉండడానికి మాత్రమే ఉపయోగపడతా అని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన. కరెక్ట్గా 10 దినాలు దాటిన తర్వాత, నిన్నటి దినం, నేను సీఎం అభ్యర్థిని, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను సీఎం అభ్యర్థిని, నాకు అవకాశం ఇవ్వండి, నన్ను సీఎం చేయండి అని నిన్న ప్రకటన. అంటే 10 దినాలకు ఒక్కసారి నీ అభిప్రాయాన్ని మార్చుకుండే నీవు, స్థిరమైనటువంటి అభిప్రాయం లేని నీవు, నీ గురించి నీకే సక్రమైన అవగాహన లేని నీవు, నీ బలం ఏందో బలహీనత ఏందో సరైన అవగాహన లేని నీవు, చంచలమైన స్వభావం కలిగిన వానివి, ఈ రాష్ట్ర ప్రజలకు నాయకత్వం వహించడానికి యోగ్యత ఉంది అంటావా పవన్ కళ్యాణ్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల సొసైటీ కార్యదర్శి పవన్ మూర్తి ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ సందర్భంగా IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గా సి గణేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాగతి శివ, ఏ రమణమ్మ, ఇప్పిలి సుధారాణి, లింగాల లత, పెద్దిన్న స్వప్న, లోపింటి ఉష, బి రాజేశ్వరి, లచ్చమ్మ, ఎం విజయకుమారి, బి చాందిని, ఆర్జి సుందరమ్మ, ఎం బాలమ్మ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి శానిటేషన్, స్వీపింగ్, సెక్యూరిటీ వాళ్ళని అర్ధాంతరంగా తొలగించడాన్ని IFTU తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కరోనా సమయంలో కరోనా వారియర్స్గా గుర్తించి అభినందనలు చెప్పి ఎటువంటి ముందస్తు నోటీస్ లేకుండా కార్మికులను కుదించడం, కార్మికులను తీసేయడం ఇది చట్ట వ్యతిరేక చర్య అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే పవన్ మూర్తి గారు ఇచ్చినటువంటి సెక్టర్ ఆదేశాలు ఉన్నాయో ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి, తొలగించిన కార్మికులందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కార్మికులు విధుల్లోకి తీసుకోకపోతే 26వ తేదీ చలో అమరావతి కార్యక్రమాన్ని
నిర్వహిస్తాం, తాడో పేడు ఆడే పనిలో తేల్చుకోవటమని చెప్పి ఈ సందర్భంగా పావులమూర్తి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీతాలు సక్రమంగా లేకపోయినా, పిఎఫ్లు కట్టకపోయినా, కనీస వేతనాలు ఇవ్వకపోయినా, వీక్ ఆఫ్లు వారాంతం సెలవులు ఇవ్వకపోయినప్పటికి కూడా కష్ట నష్టాలకు వాచి కుటుంబాల ఇబ్బందులు పక్కన పెట్టి పనిచేస్తుంటే అర్ధాంతరంగా స్వీపర్స్ని సెక్యూరిటీ గార్డ్స్ని రేషియో ప్రకారం తొలగిస్తామని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు డాక్టర్ గారు అంబేద్కర్ గురుకులాల పేరు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక్కడ కూడా ఈ గురుకులాల్లో పనిచేస్తున్న కార్మికులకి వర్తించడం లేదంటే పావులమూర్తి గారు ఒకసారి నిజం తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పావులమూర్తి గారు ఇచ్చినటువంటి చర్యల్ని వెంటనే వెనక్కి తీసుకొని అందరినీ విధుల్లోకి తీసుకోవాలి. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి, వీక్ ఆఫ్లు వారాంతం సెలవులు ఇవ్వాలి, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి ఐఎఫ్టీయుగా ప్రభుత్వాన్ని సెక్రటరీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లాలోని ఓ హోటల్ ఓపెనింగ్ రోజు క్రేజీ ఆఫర్ను ప్రకటించింది. కేవలం 1 రూపాయికే బిర్యానీ అని ప్రచారం చేసింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉందండోయ్. అదే 1 రూపాయి అంటే రూపాయి కాయిన్ కాదు, రూపాయి నోటు. రూపాయి నోటు ఉంటే బిర్యానీ ఇచ్చేస్తున్నారు. ఈ ఆఫర్ గురించి తెలిసిన జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో 1 రూపాయి నోటు ఇచ్చిన వారికి బిర్యానీ అంటూ నగరంలో ప్రచారం చేశారు. అయితే ఆ నోట్లను సేకరించి మరీ హోటల్ కు ప్రజలు క్యూ కట్టారు. ఆఫర్ 2:30 తరువాత అని హోటల్ యాజమాన్యం ప్రకటించినప్పటికీ జనం మాత్రం అంతకు ముందు నుంచే హోటల్ దగ్గర బిర్యానీ కోసం బారులు తీరారు. క్యూ కట్టిన జనం చాలాసేపు క్యూలో నిల్చొని సహనం కోల్పోయినా హోటల్లోకి చొరబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ హోటల్ ఏరియాలో 100,000 వెహికల్స్ పార్కింగ్ చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీన్ని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి అక్కడికి వచ్చిన జనాన్ని చెదరగొట్టి హోటల్ను తాత్కాలికంగా మూసివేయించారు. హోటల్ ప్రారంభోత్సవం రోజే అందరికీ తెలియాలన్న కోరిక నెరవేరినప్పటికీ ఓపెనింగ్ చేసిన కాసేపటికే మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని హోటల్ యజమాని అన్నారు. బిర్యానీ కోసం వచ్చిన ప్రజలు తిరిగి వెళ్ళిపోయారు. అయితే అక్కడ నో పార్కింగ్లో పార్కింగ్ చేసిన వెహికల్స్కు పోలీసులు 100 రూపాయలు జరిమానా విధించారు. రూపాయి బిర్యానీ కోసం వెళ్తే 100 రూపాయలు ఫైన్ కట్టాల్సి రావడంతో జనాలు హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండల సమీపంలో ఉన్న పులికానుమ ప్రాజెక్టు దగ్గర చింతకుంట గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ పంట పొలాలకు విద్యుత్ మోటార్ల ద్వారా సాగునీరు అందించుకుంటున్నారు. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో అక్కడున్న విద్యుత్ మోటార్లు, వైర్లు మరియు పైప్ లైన్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. దాదాపు 4 లక్షల మేర నష్టం వచ్చినట్లు రైతులు తెలియజేశారు. కావున ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయాలి పవన్ కు ఎమ్మెల్యే రాజమల్లు సవాల్. కరీంనగర్ లో రూపాయికే బిర్యానీ, ఎగబడ్డ ప్రజలు హోటల్ ధ్వంసం, షార్ట్ సర్క్యూట్ తో విద్యుత్ మోటార్లు దగ్ధం, 4 లక్షల ఆస్తి నష్టం. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.